అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య, కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. చిత్తూరు జిల్లా పుంగనూరు మంటలు ఇంకా చల్లారట్లేదు. ఎందుకంటే చంద్రబాబుపై A1 కేసు నమోదైంది. ఆ తర్వాత మనకందరికీ తెలిసిందే, ఆ పుంగనూరు మారణ హోమంలో టోటల్ గా పోలీసులే మాపైన దాడి చేశారు అని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. దానికి కౌంటర్ గా అక్కడ అల్లరి మూకలు అండ్ టీడీపీకి సంబంధించిన శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డాయని వైఎస్ఆర్సీపీ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. యా, మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కాకుమాను రాజశేఖర్ గారు, లిడ్ క్యాప్ చైర్మన్. సార్ నమస్తే. సార్, ఏం సార్ పుంగనూరులో ఆయన ఇలాక, చంద్రబాబు ఇలాక మీరు తట్టుకోలేక మీరే పోలీసులతోని దాడి చేయించారు అని చంద్రబాబు గారి వాదన, బట్ స్టిల్ ఆయన మీద కేసు నమోదైంది. యాక్చువల్ గా పొంగనూరుకి సంబంధించి ఆయన పర్యటన అనేటువంటిది ఒక రూట్ మ్యాప్, అధికారులు ఒక విధంగా వాళ్ళు ఏదైతే అప్లై చేస్తున్నారో దాన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వెళ్లకుండా ఏదైతే పర్మిషన్ లేదో ఆ రూట్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది, సహజంగానే అడ్డుకోవడం జరిగింది. అయితే వాళ్ళు పోలీసుల మీద దాడి ఏ విధంగా చేశారో టీవీలో అందరూ చూశారు, లైవ్. వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో, పోలీసు వాహనాలు ఏ విధంగా మరి ధ్వంసం చేశారో, ఏ విధంగా తగులు పెట్టారో, మరి పోలీసులకి వాళ్ళని ఏ విధంగా కొట్టారో అందరూ చూస్తూనే ఉన్నాం. అంటే ఇదంతా కారణం, వీటన్నిటికీ ఆ జరిగినటువంటి ఆ దాడులకి చంద్రబాబు నాయుడు గారికి కారణం. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక నాయకుడిగా కార్యకర్తలను రెచ్చగొట్టి ఇలాగే విధ్వంసాలు జరుగుతాయి. ఈ విధ్వంసానికి చంద్రబాబు నాయుడు కారణం. ఆ విధ్వంసం అనేటువంటిది ఒక పథకం ప్రకారంగా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరిగిన సందర్భంలో వాళ్ళ కార్యకర్తలు కొందరు నాయకులు తుపాకులు కూడా కారులో ఉంటాం. మరి కొందరు కార్యకర్తల దగ్గర వెహికల్స్లో వాళ్ళ దగ్గర కొన్ని రాళ్ళు పట్టుకొని రావడం, సో ఇవన్నీ అంటే ఒక పథకం ప్రకారమే పోలీసుల మీద దాడి చేయడం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేసేటువంటి ఆ ప్రయత్నమే వాళ్ళ భాగంగానే వాళ్ళ పుంగనూరు సంఘటన అనేటువంటిది జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి ముద్దాగే ఎవరిని పెడతారు? ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ప్రోత్సహించినటువంటి వ్యక్తి, మరి కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన A1గా పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని ఇంకా పోలీసులు సంయమనం పాటించారు కాబట్టి సరిపోయింది. వాళ్ళు చేసినటువంటి ఆ దాడికి పోలీసులు మామూలుగా అయితే మరి ఫైర్ ఓపెన్ చేస్తే ఎంతమంది ప్రాణాలు పోయాయి. చాలా సంయమనంగా పోలీసులు కూడా మరి కంట్రోల్ చేసుకొని ఉండటం జరిగింది. అది అర్థం చేసుకోవాలి వాళ్ళైనా ప్రజలైనా సరే. జరిగిన వాస్తవాన్ని గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన స్పీచ్లో మాట్లాడిన ప్రతి మాట కూడా ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలంతో మాట్లాడటమే కాకుండా మరి కార్యకర్తలను రెచ్చగొట్టడం, మరి ఇవన్నీ చేయడం వల్ల అల్టిమేట్గా మరి వచ్చినటువంటి ఈ గొడవే అది చిలికి చిలికి గాలివానలాగా మారిపోయిన పరిస్థితి. కనీసారి కుప్పంలో పాగా వేయాలని చూస్తున్నారట, ఆయన్నే సెంట్రిక్ గా రాజకీయం చేయాలని చూస్తున్నారట, కుప్పంలో ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చూస్తున్నారట, సో అందుకనే మీరే ఇదంతా చేశారు అనేది వాళ్ళ వాదన సార్. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అనేటువంటిది ఈసారి ఖచ్చితంగా జరుగుతుందండి. దాని కొరకు ఈ దాడులు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మంచి కార్యక్రమాలు, ప్రజలు మెచ్చిన నచ్చిన కార్యక్రమాలని కుప్పంలో చేస్తుంది ఈరోజు ప్రభుత్వం. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందింది. మరి స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిచ్చింది అక్కడ. సో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానికి అల్లర్లు సృష్టించాల్సినటువంటి అవసరం మనకేముంటుందండి. పాజిటివ్ వేవ్స్ మాకున్నాయి, మేము చేస్తాం, వాళ్ళు చేస్తారు కావాలని. వాళ్ళు సంయమనం కోల్పోవడం జరిగింది, అసహనానికి గురవడం జరిగింది ప్రజలు అక్కడ తిరస్కరిస్తున్నటువంటి సందర్భంలో. కాబట్టి మేము
కావాలని చేసాం అనేటువంటిది మాత్రం చాలా పొరపాటు. కానీ ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే, అక్కడ పడమటి ప్రాంతాల సాగు అండ్ తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించదల పెట్టింది కొన్ని ప్రాజెక్ట్స్, అంటే రిజర్వాయర్స్ ఉన్నాయట. సో చంద్రబాబు అండ్ కో అడ్డుకున్నారు కాబట్టి కోర్ట్ నుంచి స్టే తీసుకురావడంపై స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం క్రియేట్ చేసి ఒక దాడి జరిగింది అనేది కూడా ఒక వాదన సార్. ఇప్పుడు యాక్చువల్ కూడా కుప్పం కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదు అనేటువంటి మాట వాస్తవం. చివరికి ఒక ఆ డివిజన్లో ఒక ఆర్డీఓ ఆఫీస్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది, ఒక మున్సిపాలిటీ పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు పరిపాలన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో కుప్పం ప్రాంతానికి ఒకటి, చిత్తూరు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాము. నీటి వసతుల్లో అయితేమి, లేదా సబ్ డివిజన్ ఆర్డీఓ ఆఫీసులు పెట్టడం అయితే, లేదా మున్సిపాలిటీలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు ఆయన చేయలేకపోయాడు గతంలో? ఈరోజు ఆయనకు మంచినీళ్ళు కూడా ఆ ప్రాంత ప్రజలకు పూర్తిగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు, ఎందుకు చేయలేకపోయాడు 14 సంవత్సరాలు నుండి కూడా? మేము వచ్చిన తర్వాత చేశాం కాబట్టి మేము ధైర్యంగా కుప్పం గెలుస్తాము, వై నాట్ 175 అని అంటున్నాం అంటే కారణం కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలు, ప్రజలు ఏదైతే కోరుకున్నారు, ప్రజలు ఏదైతే మా నుంచి ఆశించారో, మేము ఏదైతే వాగ్దానం చేస్తామో అవన్నీ కూడా తూచ తప్పకుండా చేశాం కాబట్టి మేము ధైర్యంగా మాట్లాడగలుగుతాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది టీడీపీకి సంబంధించిన శ్రేణులే, వాళ్లకు సంబంధించిన వాళ్ళే దాడి చేసి ఆ తర్వాత పోలీసు దాడి చేస్తున్నారని, లేదంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అనేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.